మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు మల్లేశం అన్న. ఎడ్ల మల్లేశం. మాది ఒక నర్సాపూర్ గ్రామం, మండలం రాజాపేట, యాదాద్రి జిల్లా. మనతో ఉన్నాడు డప్పు కర్ణాకర్ అన్న. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రాజాపేట మండలం గ్రామం నర్సాపూర్ యాదాద్రి భువనగిరి జిల్లా అన్న. అన్న పాట ఉప్పున పాట పల గురించి మాకు అందరికీ గుర్తుగా. సరే అన్న, చేద్దాం. రైట్. పల్లె గురించి వినిపియానా నీకు? సరే అన్న, పాడదాం. ఉన్నది మా ఊరు పేరుకు అప్పుడు అట్లుండే అన్న. అవునన్నా అన్న, ఇంకోటి చెప్తాను. అల్లా మెల్లి గడ్డ పల్లె కొస్తే దాలు, అల్లా మెల్లి గడ్డ పల్లె కొస్తే దాలు. అల్లమెల్లిగడ్డ అప్పుడు మన మంచి బేరగాడు వచ్చి అక్కడ కచ్చీరు కాడ వేసి కూసుని సాయిల్ కు అయ్యా నీకు 50 రూపాయలు 10 రూపాయలు ఇస్తా, సాటింపు చేసిరా అయ్యా అంటే ఊరంతా కలదిరిగి వచ్చి అల్లమెల్లిగడ్డ అమ్ముతున్నా అని చెప్పుకుంటూ వచ్చేది. ఈ రోజున ఏముందన్నా మైకులు పెట్టి తిరుగుతారు అంత. అల్లమెల్లిగడ్డ ఒకసారి అంటే 100 సార్లు సారం ఒత్తుకుంటుంది, అదే రెడీమేడ్ అయిపోయింది మొత్తం. ఇంకోటి చెప్తాను. కూలి తల్లోలంతా కలువ కట్టో కాడ, కూలి తల్లోలంతా కలువ కట్టో కాడ. మెసి రెంగాటమ్మ కేసి పిలిచేది, మెసి రెంగాటమ్మ కేసి పిలిచేది. కూలి తల్లు లేరే వలసవాయ పల్లె, ఉన్నది మా ఊరు పేరుకు అప్పుడు కూలి తల్లులు అంటే ఒక పెద్ద మనిషికి అందరూ మంది పిలుచుకురమ్మంటే ఒక వెంకటమ్మ ఉండేది. ఓమ్మ ఇళ్ళక్క పుల్లక్క వస్తావా అనేది వచ్చి అందరూ పోయి ఆడ కేకేసి పిలిస్తే ఈమె ఇంకా ఈయన పెద్ద మనిషితో మాట్లాడుకుంటా, ఓమ్మ వస్తున్నావు ఆడ మునం పట్టురి, అక్కడికి వెళ్ళి పట్టురు ఇక్కడికి వెళ్ళి పట్టురు అని చెప్పుకుంటా పోయేదన్న. అట్లా అయినది అన్నట్టు. ఇప్పటి రోజులు ఎట్లున్నాయి మరి? ఇప్పటి రోజులలో ఏముందని అంటే
రెడిమేడ్ అన్న రెడిమేడ్ రెడిమేడ్ ఒక ఆయనకు వచ్చినాక వంగినాక ఎంత ఇస్తావు ఏమి ఇస్తావు ఈ గిగ్ రెండు కూలు ఎక్కువ మూడు కూలు ఎక్కువ అనుకుంటా అంత రెడిమేడ్ అయిపోయింది అన్న అట్లా ఇంకోటి చెప్పారా అన్న సంక్రాంతి భోగితో బొట్ల పండుగ నాడు సంక్రాంతి భోగితో బొట్ల పండుగ నాడు మాయక్క ఎల్లక్క ఇల్లలకి పూసేది మాయక్క ఎల్లక్క ఇల్లలకి పూసేది స్వప్న శల్లేలేమో సుఖాలు వెట్టేది స్వప్న శల్లేలేమో సుఖాలు వెట్టేది బొట్ల పండుగ నాడే గోగు తల్లి నమ్మి ఉన్నది మా ఊరు పేరుకు సంక్రాంతి భోగితో అప్పుడు అయినప్పుడు ఆ సంక్రాంతి పని చేసుకున్నప్పుడు మంచి ఆవు పిండ తెచ్చి ఇళ్ళకి గుడిసెల పూసి అలుకులు అల్లి ఎర్రమన్న తెచ్చి అలికి ముగ్గులు పెట్టేది ఈ రోజులలో ఏముందన్నా ఏమన్నా తెచ్చి ఇట్లా గీస్తారు అవి దొరికితే ఇవాళ పెట్టి అవి బోరేస్తారు కానీ తెల్ల పిండి ఆ ముగ్గురు బట్టి ఇట్లా గీసి ముగ్గులు వేసి కదా అయిపోతుంది కొంతమంది రాత్రిపూట వాళ్ళు పొద్దున్న రాత్రిపూటని వేస్తాడా రాత్రిపూటని వేసి పెడతారు ముగ్గులు ఎందుకంటే పందిరదని అప్పుడేమో ఇట్లుండేది అట్లుండేదన్న అప్పుడు ఇంకా అన్న పల గురించి ఇంకా మీ దగ్గర వర్ణరాహితంగా ఉంటే పాటలు ఇంకా చెప్పన్నా దీపావళి పండుగ ఊరంతా దీపాలే దీపావళి పండుగ ఊరంతా దీపాలే దీపావళి పండుగ ఊరంతా దీపాలే దీపావళి పండుగ ఊరంతా దీపాలే మా ఇంట్లో దీగుట్లో దీపంతా వెలుగులే మా ఇంట్లో దీగుట్లో దీపంతా వెలుగులే కాకర పుల్లాల నా చెల్లె నవ్వులే కాకర పుల్లాల నా చెల్లె నవ్వులే తవరు లేక అప్పుడు దీపావళి పండుగ వస్తే ఆమ్యంతో దీపాలు పెట్టేది అవి ఒక తెల్ల రాకుండేది ఈ రోజులలో ఏముందన్నా ఏం లేదు అటు పెట్టి చిన్న చిన్న అవి క్యాండిల్స్ ఆడ ఆ పంచకి పంచకి పెట్టి వెలిగిస్తారు దీపావళి అది అప్పుడు దీపావళి ఉంది పొద్దుగాల దాకా వెలిగేది కానీ పల్లె ఉన్నది పేరుకు పల్లె అంతే అంత మారిపోయిందన్న ఉన్నది మా ఊరు పేరు అది వాడన్న ఉండాది మా ఊరు పేరుకు ఆడ బతుకు వేలేదు పల్లెకు ఉన్నాది మా ఊరు పేరుకు ఆడ బతుకు వేలేదు పల్లెకు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు పల్లెల నుంచి మొత్తం జనాలు హైదరాబాద్ బతకబోతున్నారు అది వాస్తవానికి ఇప్పుడు నువ్వు చెప్పిన ముచ్చట చూస్తుంటే ఊర్లలో జనం ఎందుకు ఉండలేదు ఎందుకు వెళ్ళిపోతారు పట్టణాల గోస వలస వెళ్ళిపోతారు అందరు వలస వెళ్ళిపోతారు అన్న అందరు ఏమవుతారు అంటే సుఖానికి వచ్చారు కష్టం ఏ సాధన అయితే లేదు అందరు సుఖానికి వచ్చారు వ్యవసాయం చేయాలంటే ఎవరు చేస్తారు అన్న నువ్వు ఉన్నది ఊరు పేరుకు పల్లె పేరుకు అంతే ఆడ పట్టి గోసలే ఉంటాయి మొత్తం పల్లెలు మొత్తం గోసలే ఉంటాయి పేరుకి చెప్పుకోని పల్లె అది ఇంకోటి మా ఇంకోటి అన్న చెప్తాను నేను దసరా పండుగ నాడు మా మామ ఎంకన్నా దసరా పండుగ నాడు మా మామ ఎంకన్నా మా ఇంట్లో అందరికి బట్టలు తెచ్చేది మా ఇంట్లో అందరికి బట్టలు తెచ్చేది బట్టలు వేసుకొని బతుకమ్మ చూసేది బట్టలు వేసుకొని బతుకమ్మ చూసేది బతుకమ్మ వేసుకుడే పువ్వే ఉన్నది మా ఊరు పేరు దండాలు మొత్తం పల్లెని కళ్ళమ్మ నుంచినావు అన్న దండాలన్న బతుకమ్మ పండుగ నాడు వస్తే తీరొక్క తీర పూలతోటి బట్టలు వేసుకొని ఊర్లలో వచ్చాడు గునుక పువ్వులు తంగిడి పువ్వులు చామంతి పువ్వులు మన ముత్యాల పువ్వులు ఇలాంటివి తెచ్చేది పల్లెలలో దొరుకుతాయి ఇప్పుడు ఏముందన్నా అంతా కాగితాల బతుకమ్మ కాగితాల బతుకమ్మ లేదు ఆడ 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చి ఆడడం
తీసుకుపోయి ఆడ వేసాడు రోడ్ మీదనే. మళ్ళీ అప్పుడు పోయి మనం చెరువు కొమ్ముకి వేసి ఆటలాడి మళ్ళీ తీసుకుపోయి చెరువులో వేసేది. ఇప్పుడు హైదరాబాద్ ఆడేది ఎట్లా ఆడతారు? దీప పాటలు పెట్టుకుని అన్ని మైకులే అన్న. ఇప్పుడు రెడీమేడ్ అంతా రెడీమేడ్. ఎంగిలి పూల కాంచేలి సద్దల బతుకమ్మ దాకా మైకులే వాడతాయి. వాడల పుండి ఎంత అయినా పల్లె మనిషి అంటే పల్లె పాటను మొత్తం వినిపించడం ధూమ్లు ఒక్కటేసారి ఒక్కొక్కసారి. రైతుల గురించి మరి ఇప్పుడు వ్యవసాయం చేస్తా అంటున్నది, ఈ వ్యవసాయంలో మరి రైతులకు ఏమన్నా లాభం ఉన్నదా నష్టం ఉన్నదా? ఇప్పుడు రైతులు కోసం ప్రతిసారి వ్యవసాయంలో ఎరువులని ట్రాక్టర్లని కూలీల ఖర్చులని మరి ఏమన్నా లాభం ఉంటుందా? రైతులకు ఎటువంటి ఉపయోగం ఉంటుంది? రైతుల మీద ఒక మీకు ఏమన్నా చెప్పాలనా? దుక్కి దున్ని నాడమ్మ సందమామ రైతు మొక్క నాటి నాడమ్మ సందమామ రైతు మొక్క నాటి నాడమ్మ తిండికి దొరకని రైతు బిడ్డడు తిండికి దొరకని రైతు బిడ్డడు భార్య బిడ్డలను తంట పెట్టుకొని భార్య బిడ్డలను ఎంట పెట్టుకొని కలుపు మొక్కలను చక్కగా కలిసి చక్కనైన పంటను తీసే సందమామ రైతు సాగుకారి బాగిలు రైతులు ఏం లేదన్న, పేరే ఉంది రైతుకు. రైతు లేని రాజ్యం లేదు, రైతు ఇచ్చిన రాజ్యం లేదు ఇక్కడ. వాస్తవాన్ని చెప్పాలంటే రైతు దళారీ వ్యవస్థను రైతును ముంచేటోడే, రైతును లేపేటోడు లేడు. వాస్తవానికి ఇక్కడ చూసినా దోపిడే, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం ఇది. ఈ రైతు కష్టం ఇంకా చెప్తాను చెప్పాను. పురుగు మందును పంపుల నింపి అడ్డం పడిన చెట్లను లేపి అడ్డం పడిన చెట్లను లేపి పురుగు మందును పంపుల నింపి అడ్డం పడిన చెట్లను లేపి అడ్డం పడిన చెట్లను లేపి చిమ్మిన కాసుక సొమ్మ చిమ్మిన అద్భుతమే. వాస్తవాన్ని చెప్పాలంటే రైతు పండించిన పంటను మార్కెట్ లో 5 రూపాయలకు అగ్గు 3 రూపాయలు అవునన్నా కొనేటోడే లేడు ఇప్పుడు. వాస్తవానికి ఒక పట్టణం దగ్గరకు పోతే 600 అన్న కొన్ని రోజులు ఉన్నాయి, కానీ ఒక రైతు దగ్గరకు వచ్చేవారికి 5 రూపాయలు పలుకులని 3 రూపాయలకు ఇస్తా 2 రూపాయలకు ఇస్తా అనేది రోజులు. రైతు దానికి రైతు కోసం నువ్వు ఎట్లా చూపించాలని అట్లా చూపిస్తాడు. రైతు పంట పండించి పంచి పెడతాడు. అదే అన్న, ఇప్పుడు ఒక దళారి వ్యవస్థ ఒక వ్యాపారం చేస్తే వాడి ఇంట్లో పోతుంది పోతుంది. రైతు ఎంత గొప్ప కూడా ఈ పాటలను చూపించాం. వాస్తవాన్ని చెప్పాలంటే ఇప్పుడు కాలం ఎంత అయిందో అంత తొందరగా కాలం పోయింది. చాలా మంది బోర్ల నీళ్ళు ఎత్తిపోయినాయి, పెట్టుబడి పెట్టారు, భూమి ఎండిపోతుంది, బోర్లు వేస్తారు, నీళ్లు పడతలేవు. రైతు కోసం పట్టించుకుంటాడు లేడు. రైతు పేరుకే చెప్తారు, అది పేరుకే ఎక్కుతుంది. వాస్తవంగా వాడిని ఉన్నా వాస్తవం చూపించిన కన్నా మళ్ళా మరి ఇండో ఏడు దాక్కున్నావు, నీ వయసుని ఇంత ఏడమూల దాపెట్టినావు, ఇంతవరకు ఎందుకు పరిచయం చేయలేదు మరి మాకు అందరికి? ఇక అన్న ఏం చేయాలి, నాకు ఇదే వ్యవసాయం చేసుడు గుర్తుంటాయి అన్న. అందుకే మా సాయిగా నీలాంటి మట్టిలో మనకి ప్రోగ్రామ్ పెట్టి నీలాంటి అందరూ పరిచయం చేద్దామని చెప్పి మా అసలు గరీబులను ఎవరిస్తారన్న. అందుకనే మన ఛానల్ మనం కూడా అందరం ఒకటేనే. అందుకే మీలాంటి మట్టిలో మాణిక్యాలు అందరిని వెలికి తీసి మేము ఒక ఈ ప్రోగ్రామ్ ద్వారా అందరికి చూపిద్దాం అని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశం. హాయ్ అన్న, మన మల్లేశమన్న నర్సపుర గ్రామంలో ఉంటాడు. అన్న ట్రాక్టర్ మీద పోతున్నా వ్యవసాయం పని కూడా బాగా పాటలు పాడేది. అలాగే మేము చిన్నగా పిరిలే కాడ కూడా బాగా పాటలు పాడేది. అన్న గొంతు కూడా ఒకసారి మీకు వినిపించాలని, అన్నను కూడా ఒకసారి బయట తీసుకురావాలని చూసిన.
అలాగే నాకు సపోర్ట్ చేసింది రాజన్న. అన్న ఇట్లా సంగతి అని చెప్పినా చెప్పగానే తమ్ముడు సరే తీరా అన్నాడు. అలాగే మన డప్పు కరుణాకరణ కూడా అన్న ఇట్లా మనకు ఒకసారి ఇట్లా చిన్న ప్రోగ్రామ్ ఉందంటే తమ్ముడు నీకు సహాయపడుతూ తీరా నేను కూడా అని చెప్పి రావడం జరిగింది. తోప్ సింగిల్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.